రెండు నెలల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రహదారుల భూసేకరణ ప్రక్రియలో కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. నిబంధనల ప్రకారం రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలన్నారు. రహదారుల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటు వివిధ విదేశీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం పెట్టుబడులకు కీలక చర్చలు జరిపారు. వరుస సమీక్షలతో సెక్రటేరియట్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. రహదారులపై సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణలో కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచన చేయాలని ఆదేశించారు. తరతరాలుగా భూమినే నమ్ముకున్న రైతులకు అన్యాయం చేయొద్దని సూచించారు. పరిహారం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. రైతులు నేరుగా కలెక్టర్లతో మాట్లాడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడ నాగపూర్ కారిడార్ భూసేకరణ వేగవంతం చేయాలన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. విజయవాడ హైదరాబాద్ 6 లైన్ల రహదారి విస్తరణ పనులు 2 నెలల్లో ప్రారంభమవుతాయన్నారు రేవంత్ రెడ్డి. నాగపూర్ విజయవాడ కారిడార్లో ఖమ్మం జిల్లాలో భూసేకరణ పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగపూర్ విజయవాడ కారిడారులో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్ పాస్లు నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను కోరారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సచివాలయంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సంబంధిత అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు సహా ఇతర అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడిదారులకు మరింత మేలు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల చెక్ను అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్ సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వీరిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రులు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఈ స్కీమ్ అమలు కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. రైతు భరోసా పక్కకు అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలు మొదలుపెట్టింది. అన్ని జిల్లాల్లో రైతు భరోసా వర్క్షాప్లు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలో అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఈ వచ్చే ప్రతి పైసా కూడా మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చే దాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయం తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకం. పేద రైతులకు రైతు భరోసా అందించడమే లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వంలోగా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి సూచన విలువైందన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకునేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంటుందన్నారు మంత్రులు. మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో చేశారు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసా అని చెయ్యాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్తాము.
గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్ళకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. గత ప్రభుత్వంలోగా రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వొద్దన్నారు రైతులు. అసలైన రైతులు, చిన్న సన్నకారు రైతులకే ఈ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ, పంటల బీమా వంటి వాటిని రద్దు చేసిందని తెలిపారు. కష్టపడి సాగు చేస్తున్న వారిని ఆదుకోవాలన్నారు రైతులు. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకి మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుతున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూకవతాలకి, కొండలకి, గుట్టలకి కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా చిన్న సన్నకారు రైతులకి అమలు చేయాలని కోరుకుంటున్నాము. మరియు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చి గుట్టలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో. కౌలు రైతులను గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు మరికొందరు రైతులు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని చెప్పారు. అసలైన రైతులకు ఇబ్బంది కలగకుండా కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చేలా ప్రతి ఏటా జీవో జారీ చేస్తే బాగుంటుందని సూచించారు. రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ స్కీమ్పై రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. రైతులను అన్ని విధాలుగా ఆదుకుని వ్యవసాయాన్ని పండుగ చేస్తామంటున్నారు మంత్రులు. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది ప్రభుత్వం. రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఈ సందర్భంగా సెక్రటేరియట్లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు జితేందర్. డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. డీజీపీగా బెస్ట్ సర్వీస్ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇటు 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. రాష్ట డీజీపీగా 1992 క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. రవిగుప్తా స్థానంలో డీజీపీగా నియమితులయ్యారు జితేందర్. దాదాపు 14 నెలల పాటు డీజీపీగా కొనసాగిన జితేందర్ 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. కొత్త డీజీపీగా నియమితులైన తర్వాత సెక్రటేరియట్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జితేందర్. పంజాబ్ జలంధర్లో రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్కు ఎంపికయ్యారు. ముందుగా నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 2006 వరకు గ్రీహౌండ్స్లో పనిచేశారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. నియామకం అయిన వెంటనే డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వేద పండితులు పూర్ణ కుంభంతో కార్యాలయంలోకి స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు జితేందర్. I understand the priorities of the government that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already director narcotics has been appointed, so we'll see that we give lot of emphasis on narcotics also, plus modern day crime of cyber crime, that also we have a specialization, we have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. We'll see that Telangana is always peaceful and remains peaceful.
రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లాక్రాను నియమించారు. టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైను నియమించింది ప్రభుత్వం. గ్రీహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, మల్టీజోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయను నియమించారు. మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణను నియమించారు. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్గా డీసీపీ సురక్షిత మూర్తి నియమించగా మెదక్ ఎస్పీగా ఉదయకుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామిని నియమించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ను నియమించింది ప్రభుత్వం. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి ప్రకటించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సప్తగిరి థియేటర్ ఎదురుగా ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ 3వ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 4వ ఫ్లోర్కు కూడా మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా కిందికి దించారు రెస్క్యూ టీం. ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలన్నారు మంత్రులు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మినిస్టర్స్. బీసీ విద్యార్థులు అన్ని విధాలా ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. మెడికల్ అండ్ లైఫ్ సైన్స్ R&D కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనువైన సిటీగా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు. హైదరాబాద్ నానక్రామ్ గూడలో మెడిట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్ ను ప్రారంభించారు శ్రీధర్ బాబు. పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. And we know that Hyderabad is emerging as a prominent hub for the technology innovation, and the establishment of Global IT Center is a shining example of our city's rising prominence. And I'm here to stand for our committed support to the Medtronics throughout their journey in every possible way, ensuring mutual growth and prosperity. We are truly dedicated in creating an environment where businesses can thrive and flourish. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కార్మిక భవన్ లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ పదవి రావడం సంతోషకరమన్నారు మంత్రి. ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ కార్మికులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కార్మిక సోదరులు కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ముందుకు నడిపించే విధంగా వారు మహిళల భద్రత అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా వారిపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలపై దాడులకు కారణమైన డ్రగ్స్ ను అరికడతామని తెలిపారు. మహిళల రక్షణకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు సీతక్క. ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తుంది. మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తాము. అభివృద్ధి చెందింది చాలా విషయాలలో, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఎంతైతే ముందుకు వస్తున్నారో ప్రతి పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది. వాటి పరిష్కారాన్ని లీగల్గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ, మన తెలంగాణలో కూడా గంజాయి లాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి.
తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా అమ్మవారు దయచూపాలని ఆకాంక్షించారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరిలో జరిగిన బోనాల జాతరలో ఆమె పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. అమ్మవారి దీవెనలతోటి మరి అమ్మవారు ఆశీస్సులతోటి మరి మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చామో 6 గ్యారంటీలతో పాటు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా 2 కళ్ళుగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. దేవాలయాల అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ బీసీలకు ఉచితంగా ఉన్నత విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యాసంస్థ పరిధిలోని 29 డిగ్రీ కాలేజీలున్నాయని చెప్పారు. సీట్ల భర్తీ కోసం ఇప్పటికే 2 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించామని, మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాఫ్ట్వేర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బీసీ గురుకుల డిగ్రీ విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామన్నారు పొన్నం. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్రపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కవిత పాత్ర ఉన్నట్లు ప్రస్తావించింది ఈడీ. అరుణ్ పిళ్లై ద్వారా కవిత ఇండో స్పిరిట్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. విజయ్ నాయర్ ద్వారా కవిత డీల్స్ చేసినట్లు తెలిపారు అధికారులు. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చేరడంలో కవిత పాత్ర ఉన్నట్లు చెప్పారు. ఆ డబ్బులో 45 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని తెలిపారు. మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా కవిత లావాదేవీలు జరిగాయన్నారు ఈడీ అధికారులు. ఇండియాకు ఆస్ట్రియా నమ్మకమైన మిత్రదేశమన్నారు ప్రధాని మోదీ. ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమర్తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రపంచానికి వాతావరణ మార్పులు, ఉగ్రవాదం అతిపెద్ద సవాల్గా మారాయన్నారు. ఈ 2 అంశాలపై భారత్, ఆస్ట్రియా కలిసి పనిచేస్తాయని చెప్పారు. మరోవైపు భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆ దేశ ఛాన్సలర్ నెహమర్. భారత్కు ఆస్ట్రియా వ్యూహాత్మకంగా అతి ముఖ్యమైన దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమర్ అధ్యక్షుడు అలెగ్జాండర్తో భేటీ అయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పునరుత్పాదక శక్తి, వేస్ట్ మేనేజ్మెంట్, ఏఐ సహా పలు రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందన్నారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద సవాల్గా మారాయన్నారు. ఈ 2 అంశాలపై భారత్, ఆస్ట్రియా కలిసి పనిచేస్తాయన్నారు మోదీ. హమారే సంబంధో కి మజబూత్ నీవ్ హై, ఆపసి విశ్వాస్ ఔర్ షేర్డ్ ఇంటరెస్ట్ సే హమారే రిష్తో కో బల్ మిల్తా హై, నయీ సంభావనాఓ కి పెహచాన్ కీ హై. హమ్నే నిర్ణయ లియా హై కి సంబంధో కో స్ట్రాటజిక్ దిశా ప్రదాన్ కీ జాయేగీ, ఆనే వాలే దశక్ కే లియే సహయోగ్ కా ఖాకా తయార్ కియా గయా హై. యే కేవల్ ఆర్థిక్ సహయోగ్ ఔర్ నివేశ్ తక్ సీమిత్ నహీ హై, సాంస్కృతిక్ ఔర్ శైక్షణిక్ సంస్థాఓ కే బీచ్ ఆదాన్ ప్రదాన్ కు బఢావా దియా జాయేగా. ఆస్ట్రియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశంలోని ప్రవాస భారతీయులు మోదీని కలిసి విషెస్ చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతోనూ సమావేశమయ్యారు మోదీ. భారత్లోనూ పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విస్తృతమైన మార్కెట్, సరిపడినంత కార్మిక శక్తి ఇండియా సొంతమన్నారు మోదీ. కహీ భీ హో మాసూమ్ లోగో కి జాన్ కి హాని స్వీకార్య నహీ హై, జల్ద్ సే జల్ద్ బహాలీ కే లియే డైలాగ్ ఔర్ డిప్లొమసీ పర్ బల్ దేతే హై. ఇస్కే లియే హమ్ దోనో మిల్కర్ హర్ సంభవ్ సహయోగ్ దేనే కే లియే తయార్ హై. ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనపై ఆ దేశ ఛాన్సలర్ నెహమర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామ్య దేశమన్నారు. 1950 నుంచి నమ్మకమనే బంధం 2 దేశాలను కలిపి ఉంచుతుందన్నారు. భారత్, ఆస్ట్రియా భౌగోళికంగా అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. మిడిల్ ఈస్ట్ లో రాజకీయ అస్థిరత ఓ సవాల్గా మారిందన్నారు నెహమర్. Prime Minister Modi and myself discussed the unique position of India in the so-called Global South. India is an important and influential and creditworthy country. India, the biggest democracy in the world, and therefore India's role, especially for Austria, is more than important when it comes to the peace process and future peace summits.
వియన్నాలో జరిగిన ఇండియా ఆస్ట్రియా ద్వైపాక్షిక చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి. భారత ప్రధాని సుమారు 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. చివరిసారిగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1983 ఆస్ట్రియాకు వెళ్లారు. జింబాబ్వేతో జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత జట్టు వరుసగా 2 విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టును 23 పరుగుల తేడాతో ఓడించింది. భారత బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్తో శుభ్మన్ గిల్ 66 పరుగులతో అద్దరగొట్టాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్, యశస్విని జైస్వాల్, రాణిన్స్టన్తో జింబాబ్వేకు భారత జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు తడబడింది. డియోన్ మయర్స్ 65 పరుగులతో రాణించాడు. క్లీవ్ మదండే 37 పరుగులతో గట్టిగా పోరాడినా మిగిలిన ప్లేయర్స్ సహకరించకపోవడంతో ఫలితం దక్కలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్స్లో వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. పేసర్ ఆవిష్ ఖాన్ 2 వికెట్లు తీయగా ఖలీల్ 1 వికెట్ తీశాడు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ నెల 13న భారత్ జింబాబ్వే 4 T20 మ్యాచ్ జరగనుంది.